Subscribe to Film Tree channel. నాన్నగారికి బాగా రాయలసీమలో మంచి పేరు. సో సినిమా బిజినెస్ అక్కడ స్టార్ట్ చేసి అంటే ఒక డబ్బా తీసుకుని గౌతమ్ బుద్ధ అనే సినిమా గుంటకల్ స్టేషన్లో దిగి రాత్రి స్టేషన్లో పడుకుని పొద్దున్నే ఊరికి వెళ్ళి థియేటర్లో ఆడిచ్చి మళ్ళీ వచ్చి రాత్రి స్టేషన్లో పడుకునేవారు. ఓకే ఓకే. అలా స్టార్ట్ చేసి దాన్ని ఒక పెద్ద కంపెనీ కింద డెవలప్ చేశారు. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారి సినిమాలు, నాగేశ్వరరావు గారి సినిమాలు, ఆల్మోస్ట్ నాగేశ్వరరావు గారి అయితే 90% సినిమాలు నవయగా డిస్ట్రిబ్యూషన్. నవయగా చేశారు. అట్లాగే మా నాన్నగారు కూడా అన్నపూర్ణ పిక్చర్స్లో పార్ట్నర్, దుక్కుపేటి మసండవారు అన్నపూర్ణ పిక్చర్స్, నాగేశ్వరరావు గారి సొంత కంపెనీ. అలా వాళ్ళు బాగా స్నేహంగా ఉండి బాగా అన్ని కలిపి చేసుకుంటూ వచ్చారు. సో అన్ని సినిమాలు చక్కగా ఆడించడమే కాకుండా 100 రోజులు ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేసేవారు. ముఖ్యంగా హిందీ సినిమాలు కూడా రాజ్ కపూర్ గారి సినిమాలు కూడా తీసుకొచ్చి ఆడేవాడు. విజయవాడ రాజ్ కపూర్ గారిని తీసుకొచ్చి జస్ట్ జస్ మే గంగా బేతీ అనే హిందీ సినిమా 100 డేస్ ఫంక్షన్ చేశారు. ఓకే ఓకే. ఆ రోజుల్లోనే అదే. సో ఇన్ని సినిమాలు చేస్తూ 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 అలా నేను 1953లో నేను పుట్టా. ఓకే. అలాగా 53 అంటే ఇప్పుడు కరెక్ట్గా ఈ సంవత్సరంతో నాకు 72. సో అలాగా సినీ పరిశ్రమలోనే ఉండడం వల్ల సినిమా అంటే బాగా ఒక మాకు గుంతకల్లో కూడా కింద పైన ఆఫీసు కింద ఇల్లు ఉండేది. సో మా ఇంట్లో చుట్టూ పోస్టర్లు ఉండేవి, సినిమాల పోస్టర్లు. అందుకే నాగేశ్వరరావు గారి పోస్టర్లు, రాజ్ కపూర్ గారి పోస్టర్లు అవి చూస్తూనే పెరిగాను నేను. సో అందుకనే ఈ సినిమా మీద నాకు పర్సనల్గా ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోయింది. నలుగురు అన్నదమ్ముల్లో మీరు చిన్న? నేను అక్కడండి. ఓకే. అందరికంటే పెద్దవిడు లలిత గారు అని మా అక్కయ్య, మా బావగారు గారపాటి సాంబశివరావు గారు అని, ఆయన కూడా నిర్మాత. ఓకే. ఆయన త్రిమూర్తి ప్రొడక్షన్స్ అని బ్యానర్ పెట్టి కృష్ణ గారితో 13 సినిమాలు తీశారు. ఓకే. అన్ని హిట్సే. అలాగా ఫిల్మ్ ట్రావెలింగ్లో జరుగుతూ వచ్చింది. తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. ఓకే. 64లో షిఫ్ట్ అయ్యారు నాగేశ్వరరావు గారు. అప్పుడు రామారావు గారితో పోటీ పడడం కష్టమే, ఆయన హైదరాబాద్ షిఫ్ట్ అవుదాం డిసైడ్ అయిపోయి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు ఆయన. ఓకే. అప్పుడు ఇక్కడ ఆయనకు ఒక స్టూడియో అవసరం వచ్చింది. యాక్చువల్గా సారథి స్టూడియోస్ అనేది అప్పటికే చల్లపల్లి రాజా గారిది, వాళ్ళ అబ్బాయి హరిశ్చంద్ర ప్రసాద్ గారిని వారిది. అయితే ఆ స్టూడియోని నవయ్యగా వాళ్ళు తీసుకున్నారు. తీసుకుని నాన్నగారు మేనేజింగ్ డైరెక్టర్గా సారథి స్టూడియోలో కెరీర్ స్టార్ట్ చేశారు. 10 ఏళ్ల పాటు నాన్నగారే ఆ ఫ్లోర్స్ కట్టింది. 2 ఫ్లోర్స్ కట్టారు. అంతకుముందు ఒక్క ఫ్లోరే ఉండేది. ఓకే. తర్వాత 2 ఫ్లోర్లు కొట్టి కట్టారు. స్టూడియోని బాగా డెవలప్ చేశారు. ఫిల్మ్ ఇండస్ట్రీ అలా స్టార్ట్ అయింది. ఇక్కడ ఉంటాం ఆల్మోస్ట్ అదే ఫస్ట్. అంతకుముందు ఒక చిన్న స్టూడియో ఉండేది, కానీ సారథి స్టూడియోస్ ఫస్ట్ స్టూడియో. ఇప్పుడు నాగేశ్వరరావు గారు అప్రోచ్ అయినప్పుడు అప్పటికే మీరున్నారు కదా, నాన్నగారు వచ్చున్నారు, మీ నవయుగ ఫిల్మ్స్ టేక్ ఓవర్ చేస్తున్నారు కదా దాన్ని. సారథిని టేక్ ఓవర్ చేశారు. ఆయన షిఫ్ట్ అయినప్పుడు వచ్చి టేక్ ఓవర్ చేశారు. లేకపోతే ఆయన అటు షిఫ్ట్ అయ్యేవాళ్ళు కాదు, అన్నపూర్ణ స్టూడియో అది కట్టించేవాళ్ళు కాదు, ఇక్కడే ఉండేవాళ్ళు కదా. సారథిలోనే ఉండే ఆయన సినిమాలు ఇక్కడే తీసేవాళ్ళు. అదే అంటే ప్రపోజల్ స్టూడియో అదే తమాషా సరిగ్గా. అవునా? దేవదాస్ తీసినప్పుడు అంటే గొడవలు వచ్చినాయి నవయుగా కింద ఆయనకి. ఆహా. ఓకే. కృష్ణ గారు దేవదాసు ఎందుకు ఒప్పుకున్నారని నాగేశ్వరరావు కోపం వచ్చింది. ఆహా. ఎందుకు తీయనిచ్చారు మీరు సినిమా, అది క్లాసిక్ కదా, దాన్ని ఎందుకు తీయనిచ్చారు ఆయన, ఆయన అద్భుతంగా చేసిన సినిమా కదా అది. కరెక్ట్. కృష్ణ గారు ఏమో ఇట్లా రిస్క్లు చేసే అలవాటు కృష్ణ గారికి అని. ఆయన అన్నీ ఆయన డేరింగ్ డాషింగ్ టైప్ ఆఫ్ హీరో. మోసగాళ్ళకి మోసగాడని, తర్వాత గురుజారి 116 అని, ఇలా అన్ని రకాల సినిమాలు చేస్తూ ఉండేవాడు ఆయన. ఆయనకి దేవదాస్ చేయాలని కోరిక చిన్నప్పటి నుంచి. ఆయన నాగేశ్వరరావు గారి ఫ్యాన్. ఓకే. అయితే ఆ క్యారెక్టర్ చేయాలని ఆయనకి ఉండి దేవదాస్ సినిమా, ఈయన అమెరికాలో ఉన్నప్పుడు ఆ దేవదాస్ సినిమా తీసాడు ఆయన. నాగేశ్వరరావు గారు అమెరికా వెళ్ళినప్పుడు ఆయనకు అప్పట్లో హార్ట్ సర్జరీ జరిగింది. బైపాస్ సర్జరీ జరిగినప్పుడు ఇక్కడ చేస్తే నవయుగా వాళ్ళే డిస్ట్రిబ్యూషన్ చేశారు దాన్ని. మొదటి దేవదాసు మేమే చేసాం. ఓకే. ఇప్పుడు మేమే చేసాం. ఇప్పుడు అది ఆయన కోపం వచ్చింది నాగేశ్వరరావు గారికి. తిరిగి వచ్చారు, తిరిగి అమెరికా నుంచి వచ్చినారు. స్టూడియో అప్పుడేమో కొంచెం స్ట్రైక్లో ఉంది స్టూడియో. అంటే ఆయన లేని నెలనాళ్ళు షూటింగ్ లేవు ఇక్కడ స్టూడియోలో. ఓకే. ఆయన దగ్గర దగ్గర 6 నెలలు లేరు, అమెరికాలో ఉండొచ్చారు. రాగానే స్టూడియో ఓపెన్ చేయమన్నారు. వస్తే మా ఫాదర్ అన్నారు ఓపెన్ చేయడానికి కుదరదు, ఇప్పుడు నేను ఓపెన్ చేశానంటే మేనేజ్ చేయలేము, మా స్టాఫ్ అంతా స్ట్రైక్లో ఉన్నారు, కుదరదన్నారు.
సరే అని అప్పుడు నాగేశ్వరరావు గారు ఒక్క సినిమా వెళ్ళి బెంగళూరులో చేసి వచ్చారు, క్షేత్రయ్య అంజలిదేవి గారిది. అంజలిదేవి గారు ప్రొడ్యూసర్. ఓకే. సరే ఏం చేయాలంటే బెంగళూరులో చేద్దామని బెంగళూరు వెళ్ళి కంటిన్యూ స్టూడియోలో షూటింగ్ చేసి వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు ఆయనకు ఐడియా వచ్చింది ఆ సొంత స్టూడియో ఎందుకు కట్టకూడదు అని. అప్పుడు అన్నపూర్ణ స్టూడియో కట్టారు. ఓకే ఓకే. అందుకనే లాస్ట్ డేస్లో నాగేశ్వరరావు గారు నాతో సరదాగా జోక్గా అనేవారు, మీ నాన్న కనుక ఆ రోజు స్టూడియోకి తీసుంటే నేను స్టూడియో కట్టేవాడిని కదా, ఇవాళ ఇంత ప్రాపర్టీ ఉండేది కాదు. ఓకే. అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా అలా ఉండేది. అదేలేండి. సో అలాగా అన్నపూర్ణ స్టూడియో కట్టడం, ఆయన వాళ్ళకి పెద్ద స్టూడియో అవ్వటం, అది అలా కలిసి వచ్చింది అనమాట. ఒక మేజర్ డిస్ట్రిబ్యూషన్స్ అంటే నవయోగ ఫిలిమ్స్, తర్వాత అన్నపూర్ణ పిక్చర్స్ అండి. అన్నపూర్ణ పిక్చర్స్. తర్వాత అట్లా ఒక రెండు మూడు ఉన్నట్టున్నాయి సెలెక్టివ్. మేజర్ అయితే మీరే విజయ, నవయోగ, విజయ, చెమిరి అని ఒకటి ఉండేది. అలాగే మూడు ఉన్నాయి. కానీ మీరు నాన్నగారి వారసత్వాన్ని తీసుకోలే డిస్ట్రిబ్యూషన్ సంబంధించి. చేసాం కదండి మేము తర్వాత. కానీ ఫస్ట్ మీరు మీ జర్నీ యాక్టింగ్లో స్టార్ట్ చేయాలని. నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండబట్టి నేను యాక్టింగ్ వెళ్ళి మెడ్రాస్ వెళ్ళి ట్రైనింగ్ అయ్యి వచ్చాను. నేను హైదరాబాద్ నుంచి సరళి స్టూడియోలో ఉండి ఇక్కడే ఉండేవాళ్ళం మేము. ఓకే. సంజీవ్ రెడ్డి నగర్ ప్రొడక్షన్ అదేలేండి, అవి షూటింగ్ జరిగేది. అప్పుడంతా స్టూడియో నాన్నగారు చూసేవారు, మేము సంజీవ్ రెడ్డి నగర్లో ఉండేవాళ్ళం. ఓకే. చిన్నతనం అంతా ఎప్పుడు 50 ఇయర్స్ నుంచి, 40 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నాను నేను హైదరాబాద్లోనే. తర్వాత నాకు వయసు వచ్చిన తర్వాత ఏం చేశానంటే నేను ఐ స్టార్టెడ్ యాక్టింగ్ కెరీర్ చూసే. మీ సినిమా పాలకొల్లులో షూట్ జరుగుతున్నప్పుడు చిరంజీవి గారికి మీరు రికమెండ్ చేసింది? అదండి, అంతలేని కథ తర్వాత రెండు మూడు సినిమాలు చేసాం. అప్పటికి రజనీకాంత్ కూడా తమిళ్లో సినిమాలు చేస్తున్నాడు, నేను చేస్తున్నాను. చేస్తున్నప్పుడు అది ఈరంక శర్మ గారు ఒక సినిమా తీశారు, చిలకమ్మ చెప్పింది అని. చేగొండ హరిబాబు గారిని పాలకొల్లు ఎమ్మెల్యే గారు, ఆయన ఒక ప్రొడ్యూసరు. చేగొండ హరిబాబు గారును చలసాని గోపి గారు, ఓకే, వీళ్ళిద్దరూ కలిసి ఒక చిలకమ్మ చెప్పింది అనే సినిమా తీశారు. దాంట్లో రజనీకాంత్, సంగీత, నేను, శ్రీప్రియ, మేము నలుగురు మెయిన్ క్యారెక్టర్స్. ఆ షూటింగ్ జరుగుతున్న టైంలో చిరంజీవి గారు వచ్చారు మొగల్తూరు నుంచి పాలకొల్లు. పాలకొల్లు కూడా చుట్టాలు ఉన్నారు కదా, వచ్చారు షూటింగ్ చూశారు, మాతో ఒక రోజంతా స్పెండ్ చేశారు. చేసి నాకు కూడా ఇన్స్టిట్యూట్లో చేరా. నేను కూడా ఈ సినిమాలోకి రావాలనుకుంటున్నానంటే సరే మా ఇన్స్టిట్యూట్లోనే చేరండి, మీ ఇద్దరం అక్కడే ట్రైన్ అయ్యాము బాగుంటుంది అని చెప్పాం. సరే ఆయన తర్వాత వచ్చేసి మా ఇన్స్టిట్యూట్లో చేరారు. చేరి ఆయన కూడా అక్కడే ట్రైన్ అయ్యారు. ఓకే. సో అలాగా మా ఇన్స్టిట్యూట్ నుంచి చాలామంది వచ్చారు, తమిళ్లోను, తెలుగులోను, మలయాళంలోను, కన్నడంలో, అవును, 4 భాషల్లో. ఇప్పటికి ఉంటే ఇంకా బాగుండేది. ఇప్పటికి బాగుంటుంది. చాలా చాలా ఏళ్ళు ఉంది, ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళు ఉంది. చాలా మంది వచ్చారు బయటికి, చాలా మంది డైరెక్టర్లు అయ్యారు, ఆర్టిస్టులు అయ్యారు. కే బాలచంద్ర గారు లాంటి దర్శక దిగ్గజం ఫస్ట్ డైరెక్షన్లో, అది మా అదృష్టం అండి. ఎందుకంటే ఫస్ట్ పిక్చరే మాకు ఆయన దగ్గర పడటం అనేది ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న దానికంటే కూడా 100 రెట్లు ఎక్కువ ఆయన దగ్గర నేర్చుకోవాల్సి వచ్చింది. నేర్చుకున్నాం ప్రాక్టికల్గా. ఆయన ఒక యూనివర్సిటీ, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన దగ్గర వర్క్ చేయడం అనేది, ఒక్క సినిమా చేస్తే 100 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే. మీరు అందరు చూస్తూనే ఉన్నారు ఇవాళ, చూస్తే మీరు అటు రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి గారు, ఇండస్ట్రీలో సగం మంది ఆర్టిస్టులు ఆయన దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళే. ఆయన గొప్పతనం ఏంటంటే ప్రతి సినిమాకి కొత్త వాళ్ళతో సినిమాలు తీసేవాడు ఆయన. ఓకే ఓకే. పాత వాళ్ళతో తీసేవాడు గారు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని ప్రజెంట్ చేస్తూ చేసేవాడు ఆయన. బేసికల్గా ఆయన థియేటరు, డ్రామా రైటరు, నాటకాలు రాసి నాటకంగా స్టేజ్ మీద వేసి దాన్ని సినిమాగా తీసేవాడు. అవన్నీ సూపర్ హిట్లు అయిపోయాయి. సమరాల రంభం ఏంటి, తోడుకోడళ్ళు ఏంటి, అలాగా రకరకాల సినిమాలు, రకరకాల మేజర్ చంద్రకాంత్ అనేది ఒకటి, ఎన్నో సినిమాలు చేశారు ఆయన. 100 సినిమాలకు పైన చేశారు డైరెక్షన్.